బిలో యావరేజ్ అన్న మూవీ. ఇంకా రవితేజ ఫ్యాన్స్కి బిలో యావరేజ్ మామూలు కామెడీ టైమింగ్ రవితేజ చూసుకుని వచ్చి ఆ ఉంచడం అక్కడైతే డిజాస్టర్ మూవీ. నేను సినిమా స్టోరీ పరంగా వస్తే సిమిలర్ అన్న, సేమ్ టు పుష్ప. పుష్ప సినిమాలో అయితే పుష్ప సినిమాలో రోల్స్ రివర్స్ అన్న. అక్కడ పుష్పలో స్మగ్లింగ్ చేసేవాడు హీరో, పక్కనటోడు విలన్ అవుతాడు. ఇందులో స్మగ్లింగ్ చేసేటోడు విలన్, పక్కనటోడు హీరో అవుతాడు. అంతే అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. కిలాడియే బెటర్ అన్న, కిలాడియే బెటర్. ఇది అంత రాడ్ అని కాదు కానీ ఓకే బాగుంది. రవితేజ కోసం చూడొచ్చు. అండ్ వేణుతో మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. లాంగ్ బ్యాక్ దమ్ముతో కంబ్యాక్ ఇచ్చారు కానీ ఆయన పెద్ద రోల్ లేదు అందులో, కాసేపు ఉంటాడు. కానీ ఇందులో ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు వేణుకి. అదొకటి ఆయన కామెడీ టైమింగ్, రాయలసీమ స్లాంగ్లో ఎటకారం చేయడము బాగుంటుంది. ఆయన కొద్దిగా ప్లస్ పాయింట్ అంటే రవితేజ, రవితేజ తర్వాత వేణు తోటం పుట్టాను. ఆయన టైమింగ్, రవితేజ కామెడీ టైమింగ్ అస్సలు ఇవ్వరా, మొత్తం సీరియస్ యాటిట్యూడే ఉంటుంది రవితేజ. అది కామెడీ టైమింగ్ చూసుకుని వచ్చారంటే సినిమా మీకు నచ్చదు. సేమ్ దీనికి కూడా పార్ట్ టూ అని చెప్పేసి స్టోరీ ఎండ్ చేశారు. విలన్ని క్లైమాక్స్ రివీల్ చేసి ఇంకా స్టోరీలో డెవలప్మెంట్ చేసి ఏమైనా అప్డేట్ చేస్తే సినిమా పార్ట్ టూ తీయచ్చు. సిమిలర్ టు ఇలాగే ఉంటుందంటే పార్ట్ టూ ఏం అవసరంలో. అవుట్ ఆఫ్ 5 2 ఇస్తాను.